అండ్ ఇప్పుడు మనం వచ్చేసి అయితే మౌంటా పేరే దగ్గర ఉన్నాము ఈ మౌంటో పేరే యొక్క విశేషాలు అయితే మొత్తం తెలుసుకుందాం ఇది చిన్నపిల్లలకైతే ముఖ్యంగా ఆడుకోవడానికైతే అనేకమైన ఈ మౌంటో పేరలు అయితే ఉండడం జరిగింది మనమైతే ఈ గేట్ నుంచి అయితే మనకు ఈ మౌంటో పెరలకైతే లోపలికి అయితే ప్రవేశించాము ఈ లోపలికి ప్రవేశించగానే మనం చూస్తున్న ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా ఆ గేట్ నుంచి మనం లోపలికి అయితే రావాల్సి ఉంటుంది అక్కడ అయితే మనకు చెకింగ్ చేసి లోపలికి అయితే పంపిస్తారు ఆ లోపలికి రావాలంటే ఫస్ట్ మనము ఆ ముందే టికెట్ ఉంటుంది ఆ టికెట్ కౌంటర్లో టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ టికెట్ వచ్చేసి ఒక ఫోర్ ఫిఫ్టీన్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరికి మనకు ఫుడ్తో కావాలంటే మాత్రం ఇంకా ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని నుంచి మనం తీసుకుంటే మనకు ఒక బ్యాండేజ్ ఇస్తుండు చెయ్యికి అది మనం బ్యాండేసుకొని లోపలికి అయితే రావాల్సి ఉంటుంది ఇందులోకి మనకు ప్రవేశించగానే మనకు చాలా రకాలైన ఆటలు అయితే మనం చూడవచ్చు ఇప్పుడు మనం ఒక అయితే ఒక చూసాం కదా అక్కడ నుంచి ఇలా మనం కొంచెం ముందుకు రాగానే ఇలా మనకైతే ఇంకా అనేకమైన ఇలా జాయింట్ విల్స్ ఇవన్నీ అయితే మనకు కనబడడం అయితే జరుగుతుంది ఇక్కడైతే ఒకసారి చూడండి ఇక్కడ అనేకమైన మనం చూస్తున్నాం చూడండి ఆ పై వరకు మనకు కనబడుతున్న చూడండి అలా ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తూ అయితే మనం ముందుకైతే వెళ్దాం ఇక్కడ చూడండి ఇలా చిన్న పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి కూడా అనేకమైన ఈ ప్రాంతంలో అయితే మనం చూడవచ్చు కొంచెం అలానే చూస్తూ చూస్తూ మనం పైకి అయితే వచ్చాము ఆ పైకి రాగానే కింది కనబడుతున్నాయి చూడండి మనం అన్నీ చూస్తూ పైకి వచ్చాము ఒక ఫోర్ ఫైవ్ అక్కడ కిందనే ఉన్నాయి ఇది మొత్తం వచ్చేసి ఒక గుట్ట పైన ఈ మౌంట్ పేరన్ అయితే నిర్మించడం జరిగింది చుట్టూ చూడండి మనకు అన్ని గుట్టలే కనబడుతున్నాయి అలానే చూస్తూ ఇంకా కొంచెం ముందుకు రాగానే మనకు ఈ ప్రాంతంలో మనకు జైంట్ వీల్ కనబడుతుంది ఈ జైంట్ వీల్ అయితే చాలా హైట్లో ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే అయితే మనకు ఈ సగం హైదరాబాద్ అయితే మనకు కనబడడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి ఇలా మనం కొంచెం బ్యాక్ వచ్చి చూస్తే జైంట్ వీల్ యొక్క వ్యూ మొత్తం మనకు కనబడడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు మరొక ఆడుకోవడానికి వీలుగా అయితే మనకి ఇక్కడ ఒక కనబడుతుంది చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మనం ఒక ఫైవ్ టు సిక్స్ ఇలా ఆడుకోవడానికి వీలుగా అయితే ఈ ఉండడం అయితే జరిగింది ఒకసారి చూడండి అది మామూలుగా అయితే మనకు స్లోగా స్టార్ట్ చేసి అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇవన్నీ ఇలా చూస్తూ ఇంకా మనం ముందుకు వెళ్తే ఇలానే మనకు చాలా అయితే కనబడడం జరుగుతుంది ఇలా పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ చాలా అయితే ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు ఇక్కడ చూడండి రాకెట్ లాగా చూడండి ఇదంతా ఒక మనకు మొత్తం వచ్చేసి ఈ ప్రాంతంలో ఒక సిక్స్ టు సెవెన్ అయితే ఈ వాటర్ గేమ్స్ కాక ఇవన్నీ మనకు పిల్లలు ఆడుకోవడానికి అయితే ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు ఇక్కడ టికెట్స్ వచ్చి కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఎందుకంటే మనకు వేరే వాటికి వెళ్తే అయితే అక్కడ మనకు థౌసండ్ లెవెన్ టువెల్ హండ్రెడ్ అయితే పేయాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్లో అయితే మనకైతే ఉంటుంది ఇలానే మనం ఇంకా పైన చూసాం కదా ఈ నుంచి ఇంకా కిందికి వెళ్దాం ఈ కిందికి వెళ్తే మనకు ఇవన్నీ చూస్తూ అయిపోయాక మనకి ఇవన్నీ చూసేవారికి ఒక హాఫ్ టైం టైం అయితే పడుతుంది ఇవన్నీ కంప్లీట్ అయినాక మనకు మధ్యాహ్నం నుంచి లంచ్ చేశాక వాటర్ గేమ్స్కి వెళ్ళొచ్చు ఆ వాటర్ గేమ్స్ అయితే ఇలా హైలైట్గా చేసుకోవచ్చు చాలా రకమైన వాటర్ గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి మరొకటి ఏంటో తెలియదు కానీ ఒక బొమ్మలాగా అయితే ఇలా రెడీ చేసి అయితే ఇక్కడ చూడొచ్చు ఇలానే మనం చూస్తూ ఇంకా కొంచెం ముందుకెళ్ళగానే ఇట పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ కనబడుతున్నాయి చూడండి మామూలుగా ఇట్లా చుట్టూ రౌండ్గా తిరగడానికి ఇవన్నీ నిర్మించారు తాళ్ళతో ఉంది ఇదంతా ఇవన్నీ తార్ళ్ళు నిర్మించారు ఆ పైకి చెట్టు దగ్గరికి కనీకి ఇట్లా తాళ్ళు పట్టుకొని మనం ఇట్లా సర్కస్ చేసినట్టు ఇవన్నీ అయితే ఈ ప్రాంతంలో ఉన్నాయి ఇది వచ్చేసి క్యాంటీన్ ఇక్కడ మనకు ఇంక్లూడింగ్ ఫుడ్తో మనం టికెట్ తీసుకోవచ్చు లేదా మన ఫుడ్ మనం కూడా తెచ్చుకోవచ్చు బయట నుంచి కూడా అలావైతే చేస్తుర్రు ఇక్కడ ఒక ఏనుగైతే మనకు దర్శనమిస్తుంది చూడండి చాలా అద్భుతంగా నిర్మించారు ఇవన్నీ చూసి మనం ఇదంతా చూసే వరకు మనం చెప్పుకున్నట్టు మధ్యాహ్నం అవుతుంది ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తే మనకు వాటర్ గేమ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇప్పుడైతే మనం వాటర్ గేమ్స్ దగ్గరికి వెళ్తున్నాం ఈ ప్రాంతంలో వచ్చేసి మన స్కూల్ పిల్లలు కాలేజీ వాళ్ళు చాలామంది అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే బ్యాగ్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకొని మనకు లాకర్స్ కూడా ఉన్నాయి సపరేట్గా ఆ లాకర్స్లో కూడా పెట్టుకోవచ్చు డ్రెస్సెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మనం మన సొంత డ్రెస్సులు కాక వాళ్ళ డ్రెస్సులలో చేయాలంటే ఒక్కొక్కరు ఫిఫ్టీ రూపీస్ ఏమైనా ఛార్జ్ చేస్తారు ఇలా ఫస్ట్కు రాగానే మనకు ఇలా ఈ వాటర్ అది కనబడుతుంది ఈ వాటర్ అయితే చాలా బాగుంటుంది మొత్తం తడలు వస్తున్నాయి చూడండి మనకి ఇలా మూమెంట్స్ రావడానికి అయితే వాళ్ళు అయితే ప్రిపేర్ అయితే చేశారు చూడండి ఈ వాటర్ గేమ్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి ఇవన్నీ ఇక్కడ వచ్చేసి మనకు చాలా రకాల వాటర్ గేమ్స్ని అయితే చూడొచ్చు ఒకసారి ఇవన్నీ చూడండి ఇలానే మనం చూస్తూ ఇంకా ముందుకు వెళ్తే చాలా రకాలైన వాటర్ గేమ్స్ని అయితే మనం చూడవచ్చు ఇది మనకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది మనకు ఔటర్ రింగ్లో నుంచి మనం ఈ ఓఆర్ఆర్ దిగానే ఒక జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకు ఈ మౌంట్ పేర్ అయితే ఉండడం జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మొత్తం వచ్చేసి ఒక కొండ మీదనైతే నిర్మించడం జరిగింది ఒకప్పుడైతే ఇలా చూడడానికి చాలా వరకు ఆట వస్తువులు ఉండేదట పిల్లలు ఆడుకోవడానికి ప్రస్తుతానికైతే కొన్ని తక్కువలో ఉన్నాయి ఇక్కడ చూడండి వాటర్లో చాలామంది చిన్నలు పెద్దలు అందరూ ఆడుకోవడానికైతే ఈ ప్రాంతం అయితే చాలా అనుకూలంగా అయితే ఉంది ఇక్కడ ముఖ్యంగా స్కూల్ పిల్లలు వీళ్ళనైతే ఎక్కువ మందిని అయితే ఈ ప్రాంతంలో తీసుకోవడం రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చిన్న ఫౌంటైన్ లా ఉంది చూడండి ఆడుకోవడానికి వీలుగా ఇక్కడ మొత్తం వాటర్ గేమ్స్ అయితే ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఈ వాటర్ గేమ్స్లో అయితే ఏం లేవు ఎందుకంటే మామూలుగా వేరే వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఇచ్చిన డ్రెస్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాంతంలో అయితే అటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం కనబడడం జరగట్లేదు ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చూడండి మనకు మొసలి లాగుంది కదా అందులో మన రెయిన్ డ్యాన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది లోపల అక్కడ రెయిన్ డ్యాన్స్ చేయడానికి వీలుగా అయితే ఇందులో డిజైన్ చేశారు మనకు లోపల మొత్తం రెయిన్ డ్యాన్స్ అయితే ఉంటుంది ఈ రెయిన్ డ్యాన్స్ అనేది కొంచెం పక్కన కూడా ఉంది అక్కడ ఓపెన్గా ఉంది ఆ ఓపెన్లో కూడా రెయిన్ డ్యాన్స్ ఉంది మంచిగా రెయిన్ డ్యాన్స్ చేస్తుండైతే సౌండ్ బాక్స్ కూడా అరేంజ్మెంట్ అయితే చేశారు ఆ మ్యూజిక్ చాలా బాగుంటుంది ఆ మ్యూజిక్తోనైతే రెయిన్ డ్యాన్స్ చేయడానికి వీలుగా అయితే ఇక్కడైతే నిర్మించారు ఇక్కడికి మనకు రాగానే మరొక వాటర్ ఫాల్స్ కూడా కనబడుతుంది చూడండి చాలా బాగున్నాయి అక్కడ పైనుంచి చూడండి ఆ పైన మొత్తం వాటర్ అక్కడ నుంచి వస్తే కిందికిలా జారడానికి వీలుగా కూడా అక్కడ నిర్మించారు ఇది చాలా మెయిన్గా చెప్పుకోవచ్చు అక్కడ పై నుంచి మనం కిందికి అయితే రావాల్సి ఉంటుంది ఇది కొంచెం పెద్దలకైతే ఏం కాదు కానీ చిన్నపిల్లలకైతే కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది ఇది ఒక ఏంటంటే ఎక్కువ సెక్యూరిటీ అయితే ఈ ప్రాంతంలో మనకు కనబడడం అయితే లేదు ఈ వాటర్లో అయితే చాలా బాగుంది ఇక్కడైతే మనకు ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికైతే మంచి ప్లేస్గా అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చేసి అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి టికెట్ ప్రైస్ కూడా మనకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్లోనే మొత్తం కవర్ అయిపోతుంది ఒకసారి చూడండి ఎంతమంది పర్యాటకులు ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు ఇదంతా మనం చెప్పుకున్నట్టు చుట్టూ కొండలే ఉన్నాయి ఈ కొండల మధ్యలో ఈ దాన్ని అయితే నిర్మించారు ఒకసారి చూడండి మీకు ఆటలు ఆడుకోవడానికి కూడా అనేకమైన ఈ ప్రాంతంలో అయితే మనం చూస్తున్నాం ఇదైతే ముఖ్యంగా మనము రోడ్ నుంచి మనకు అనుకున్నట్టు ఒక కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఆ లోపలికి మనకు రాగానే మనకు ఎంట్రీ గేట్ లాగా ఏముండదు కానీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది చెట్లు చెట్లుంటాయి ఆడ టికెట్ కౌంటర్ తీసుకున్నాక మనకు ఈ లోపలికి అయితే అలౌ చేయడం అయితే జరుగుతుంది ఎక్కువ రిస్ట్రిక్షన్స్ అయితే ఇందులో ఏమైతే లేవు చాలా ఫ్రీగా ఎటువంటి గేమ్స్ అయితే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ఎందుకంటే చిన్నలు పెద్దలు ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు అందరూ అయితే ఈ వాటర్ గేమ్స్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు మొత్తం వచ్చేసి మనకు టెన్ టు ఫిఫ్టీన్ వరకు అయితే ఇక్కడ అనేకమైన గేమ్స్ని అయితే మనం ముఖ్యంగా చూడవచ్చు తక్కువ బడ్జెట్లో ఇవన్నీ అయితే మనం కవర్ చేయొచ్చు థ్యాంక్ యూ